పుడమిపై ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభము ముందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. దీన్నే అహోబిలం అని, నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. వైష్ణవ భక్తులకు ఎంతో పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం విష్ణువు సగం సింహంగా సగం మనిషిగా కనిపించడాన్ని దేవతలు చూసినప్పుడు వారు అహోబల అలాగే అహోబిల అని అరిచారని నమ్ముతారు. కాబట్టి ఈ ప్రదేశాన్ని అహోబలం లేదా అహోబిలం అని పిలవచ్చు. ఈ స్థలం ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో ఉంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నారాయణుడు రాతి స్తంభం నుండి ప్రత్యక్షమైన ప్రదేశం ఈ ప్రదేశంలో చూడవచ్చు. స్తంభం పేరు ఉగ్రస్తంభం. దీని ఇప్పుడు ఉక్కు స్తంభం అని పిలుస్తారు. అహోబిలం మఠం అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం. ఇది వేదాంత దేశిక యొక్క వడకలై సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం కేంద్రం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది అహోబిల మఠం. నంద్యాల నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో అహోబిలం నెలకొంది. పురాణాల ప్రకారం గరుడ అవతారాన్ని ఏర్పరచాలనే కోరికను నెరవేర్చడానికి నరసింహ భగవానుడు అహోబిలం చుట్టూ ఉన్న కొండలలో దట్టమైన అరణ్యాల మధ్యలో 9 రకాల రూపాలలో స్థిరపడ్డాడు. అందుకే ఈ కొండను గరుడాద్రి, గరుడాచలం, గరుడ శైలం అని పిలుస్తారు. ఇది దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని రెండు భాగాలుగా విభజించబడి ఉంది. ఇక్కడ మొత్తం 12 పుణ్యక్షేత్రాలున్నాయి. వీటిలో నవ నృసింహ అని పిలిచే 9 పుణ్యక్షేత్రాలు 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్నాయి. ఈ 9 పుణ్యక్షేత్రాలు క్రోడ నరసింహ, కరంజ నరసింహ, జ్వాల నరసింహ, అహోబిల నరసింహ, మలోల నరసింహ, పావన నరసింహ, వాగ్వ నరసింహ, చిత్రవట నరసింహ మరియు యోగానంద నరసింహ. ఉగ్రస్తంభం మరొక పుణ్యక్షేత్రం. ఇది రాతి స్తంభం. ఈ శిలనే స్వయంగా నృసింహునిగా భావిస్తారు. పదకొండవ క్షేత్రం ప్రహ్లాద పడి. ఈ 11 కొండల్లో ఉండగా చివరిది ప్రహ్లాద వరదన్ ఆలయం దిగువ అహోబిలంలో మోలాల్ గెస్ట్ హౌస్ సమీపంలో ఉంది. అహోబిలంలోని కొన్ని ఆలయాలకు ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. మరికొన్ని దేవాలయాలు గుహ లోపలున్నాయి. కొన్ని దేవాలయాలకు ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది. హిరణ్యకశిపుని వధించిన తరువాత నరసింహ భగవానుడు తన ఉగ్ర అవతారంలో నల్లమల అడవికి వెళ్ళాడు. దేవతలు ఈ రూపాన్ని గురించి ఆందోళన చెందారు. అతడిని శాంతింపజేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు. అదే అడవిలో గిరిజన యువతిగా చెంచులక్ష్మిగా రూపుదిద్దుకుంది. ఆమెను చూసిన నరసింహ భగవానుడు ఆమెను వివాహం చేసుకోమని కోరాడు. అతనిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించే ముందు ఆమె అతనికి చాలా పరీక్షలు పెట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అహోబిలం అర్థాన్ని వివరించే ఓ పద్యం ప్రాచుర్యంలో ఉంది. అహోవీర్యం అహోశౌర్యం అహోబహు పరాక్రమ నరసింహ పరమం దైవం అహోబిలం అహోబిలం. ఈ పద్యం అర్థం ఏంటంటే అతనికి ఎంత గొప్ప పరాక్రమం ఉంది, ఓ అతని గొప్ప శౌర్యం, ఓ దేవుళ్లలో శ్రేష్ఠుడైన నరసింహ గొప్ప శక్తివంతమైన భుజాలు, అది ఎంత శక్తివంతమైన గుహ, అతనికి ఎంత శక్తివంతమైన దైవిక బలం ఉంది అనే అర్థం వస్తుంది. వెల్కమ్ టు ఐడ్రీ. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మనం ఉన్నాం.
అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు ఇక్కడ ఉన్నారని చాలామంది చెప్తుంటారు. అసలు అహోబిలం అనే ఈ స్థలం యొక్క పురాణం ఏంటి, ఈ పురాణం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి పీఠాధిపతి 46వ పీఠాధిపతి ప్రస్తుతం మనతో ఉన్నారు అని అడిగి, ఈ స్థలం యొక్క విశిష్టత ఏంటి, లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎన్ని అవతారాలు ఎత్తారు, ఎత్తిన తర్వాత ఇక్కడ ప్రజలు భక్తులు ఏ విధంగా ఆయన చేస్తుంటారు, ఇటీవల జరిగిన సంప్రోక్షం ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని స్వామిని తెలుసుకుని, స్వామి నమస్తే. స్వామి, అహోబిలం ఇక్కడ హిరణ్యకశిపుని రక్షించడానికి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు. ఇక్కడ మొత్తం స్థలం అంతా కూడా పుణ్యం జరిగింది. ఇక్కడ చాలా విషయాలు జరుగుతుంటాయి. కేవలం అహోబిలంలో లక్ష్మీ నరసింహం ఒక అవతారం కాకుండా ఈ 9 అవతారాలు కనిపిస్తుంటాయి. ఒక్కసారి ఈ స్థలం గురించి, ఈ స్థల పురాణం గురించి ఒకసారి మీ ద్వారా. బ్రహ్మాండ పురాణంలో ఈ అహోబిల క్షేత్ర మహాత్మ్యం ఉంది. అహోబిల క్షేత్ర మహాత్మ్యంలో ఇప్పుడు నృసింహావతారం ఎప్పుడో చేస్తారు, ఇప్పుడు లేదు. 3 యుగా ముందు అవతారం చేస్తారు లక్ష్మీ నరసింహస్వామి గారు. హిరణ్యకశిపు వధం ఉద్దేశించి ప్రహ్లాద శిష్యులు, అదాది భక్త రక్షణకు అవతారం చేస్తారు. అప్పుడు అవతారం చేసిన స్వామి వారే ఇప్పుడు 45,000 ముందు తిరుమంగయ్య ఆళ్వారు, ఒక ఆళ్వారు ఉంది, ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ పెరుమాళ్ సేవ సాధిక్యం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి వచ్చి స్వామివారు ఇక్కడ అహోబిల క్షేత్రములు, కొండ పైన గుహాలు అవతారం చేస్తారు. అక్కడ అవతారం చేసి భక్తులకు అందరూ కూడా, మాకు మాత్రం కాదు, వాసంతికను శంచు ఆయన పరిణయం చేసుకోవచ్చరం ఇప్పుడు అవతారం చేసి ఇక్కడ వచ్చినారు. అప్పుడు ఆ వాసంతిక ఏమి స్వామి దగ్గర ప్రార్థన చేస్తుండే, మాకు ఎప్పుడు దర్శనం కొడుతూ మా చేశారో ఆ విధంగా అందరూ కూడా ఇక్కడే వెళ్ళి చేసిన అనుగ్రహం చేయవచ్చు అప్పుడు ఈ ప్రార్థన వచ్చి ఇక్కడ స్వామివారు అవతారం చేస్తారు. అప్పుడు అవతారంలో నరసింహ అవతారం ఉంది. అప్పుడు కూడా ఇక్కడ జ్వాల అహోబిల మాలోల క్రోడకారంజి భార్గవాహ యోగానంద స్తత్రవడహ పావనో నవమూర్తయ అని 9 నరసింహవారు అవతారం జరుగుతారు. ఒక్కొక్క నరసింహవారికి ఒక్కొక్క ప్రభావం ఉంది. ఇప్పుడు అహోబిల క్షేత్రంలో ఉండి ఇక్కడ కింద ప్రహ్లాదవ్రతుడే ప్రహ్లాదునికి అనుగ్రహం చేసిన వస్తున్నాడు. అది అహోబిల మొదటి కారంజ నరసింహ. కారంజంను ఒక వృక్షం, ఆ వృక్షాన్ని దగ్గరే ఆయన తపస్సు చేస్తారు యోగానంద. ఇది అక్కడ ఉన్నారు కారంజ నరసింహ. తర్వాత హిరణ్యకశిపు వధం చేసిన ఎప్పుడు చేస్తారంటే ఆ విధంగా దర్శనం చేస్తారు. అందుకే అక్కడ అహోబిల క్షేత్రం. అక్కడ ఆ తర్వాత మాలోల నరసింహ. మాలోలు అంటే ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా అమ్మవారు విరిచి లేదు, అందుకోసం అక్కడ చూస్తారు మాలోల. అది ఆ మాలోల నరసింహుడే మా అహోబిల క్షేత్రంకి ఇప్పుడు అహోబిల మఠం ఉంది కదా, ఆ మఠం మొదటి స్వామివారికి స్వప్నంలో వచ్చి మీరు అహోబిలం రావచ్చు అని చెప్తారు. ఆయన ఇప్పుడు వాదిగా సౌర్యం కాదు కదా, అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఏమీ తెలియదు ఆయనకు. అప్పుడు స్వామివారే ఒక సర్పంగా వచ్చి ఆయనకు మార్గం ప్రశ్నించారు. అక్కడ వెళ్ళిన ఉదయం అక్కడ పాపనాశన దగ్గర ఆ సర్పం లేదు, మరీ పండిపోతుంది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చినారు. వృద్ధ బ్రాహ్మణుడు సన్యాసం విధంగా వచ్చి మీ ఆయనకు ఆదివన్ జడగోప స్వామికి సన్యాసం ఇస్తే ఇప్పుడు నేను సన్యాసం చేసి ఇక్కడ ఇక్కడుంది. అప్పుడు ఈ ఆ మాలోల నరసింహన్ స్వామి ఆ స్వామినుడియ 2 హస్తములు ఆవిర్భవించి మీరు గ్రామే గ్రామే చగత్వ ఒక్కొక్క గ్రామంలో వెళ్ళి అక్కడక్కడ పరదేవత్వం నేనేది అందరూ కూడా ఉపదేశం చేసి అందరూ కూడా నల్లగది వచ్చినది ఉపదేశం చేయవచ్చు దాని నరసింహ. అది అప్పుడు మాలోలు నరసింహ. తర్వాత జ్వాలానరసింహ కొరత ప్రకాశమాగా ఉంది. ఆ ప్రకాశ నరసింహ ఉంది. క్రోడని కూడా వరాగావతార నరసింహ అవతారం కలిసిన అవతారం ఇది వరాగావతారం. పావన నరసింహ. పావన అన్న అందరూ కూడా శుద్ధం చేసినవారు. అందరూ కూడా పాపంగా ఉంది కదా, ఆ పాపంగా అన్నీ పోకి ఆయన పావనది భావన లేదు, పావన లేదు, పావన పావన అంటే శుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు భార్గవ నరసింహ. భార్గవ గోత్రం ఉంది. ఆ గోత్రం మగరుడి వారికి ప్రత్యక్షంగా
అనుగ్రహం చేసిన వారు భార్గవ నరసింహ. ఇప్పుడు ఆ విధంగా ఇక్కడ 9 నరసింహ క్షేత్రం ఉంది. ఈ నరసింహ క్షేత్ర ఆళ్వారుడి పాశురములు చండ్రు కాండర్కు అరియ కోవిల్. ఎవరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేయడానికి అవగాహన మార్గం లేదు. అప్పుడు ఆయన పాశురంలో చెప్పారు, ఎవరో తిరుమంగాళ్వారు పేరు మాత్రలే చండ్రు కాండర్కు అరియ కోయిల్, అది ఇక్కడ వచ్చి ఎవరు కూడా దర్శనం చేయడానికి అవకాశం లేదు, మార్గం లేదు అప్పుడు. అప్పుడు మొకటి స్వామి అవతారం చేసి స్వామి మాలవుల నృసింహను వచ్చి మీరు అక్కడక్కడ వెళ్ళి అక్కడక్కడ మా ధర్మ నృసింహదేవత పరదేవత నృసింహమే అప్పుడు చెప్పవచ్చింది. అక్కడ వచ్చి ఇలా చెందారు, అప్పుడుగా ఈ దేవస్థానమే నీరే నిర్వాహం చేయవచ్చు అప్పుడు చేస్తారు. తర్వాత అక్కడ కూడా వెళ్ళే తమిళ దేశంలో కన్నడ దేశంలో మహారాష్ట్ర అన్నీ కూడా వెళ్ళి అక్కడక్కడ మాకు మఠాన్ని ఉంది, అల్లాడదు అల్లి కూడా మఠాన్ని ఉంది, అక్కడక్కడ వెళ్ళి అక్కడ ఉపదేశం చేసి అందరూ కూడా ఇది స్వామివారు చెప్పిన మామేకం శరణం వ్రజ. అప్పుడు కృష్ణావతారంలో కృష్ణ భగవాన్ ఏమి చెప్తారన్నా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అగంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. మీ ఎంత పాపం చేసిన వారు కూడా మా దగ్గర రా, మా దగ్గర వచ్చినే మీకు అహంత్వా సర్వ పాపేభ్య పాపం అన్నీ కూడా నువ్వు పాపం అన్నీ కూడా కలిసి మీకు అనుగ్రహించి మోక్షం ఇస్తాము అడుగుతుంది. అందుకోసమే రాముకి కృష్ణావతారం చెప్తారు. అదే రామావతారం కూడా సగృదేవ ప్రపన్నాయ తవాస్మీది యాచదే అభయం సర్వభూదేభ్యో దదామ్యేదద్వ్రతం మమ. ఒకసారి రామా అప్పుడు మా నమస్కారం చేస్తే సగృదేవ ప్రపన్న తవాస్మీది యాచదే అభయం సర్వభూదేభ్య ఎప్పటి ఎవరు కూడా అందరూ కూడా అభయం ఇస్తాము అప్పుడు. అందువిధంగా ఈ నృసింహస్వామి అవతారంలో కూడా అదే అప్పుడు ప్రహ్లాదుకు అభయం ఇచ్చిన వారు. ఏనా భక్తస్య సాన విశ్వహో వచనంచ సత్యం. మీరు భక్తరే మీరు ఏమి చెప్పిన ఆ వార్త ఉంది కదా, అదికి ఫలం సఫలం చేస్తారు, సత్యం చేస్తారు. అందుకోసం నృసింహ అవతారంలో ఇప్పుడు విషయడం అంత విషయంలో ఇప్పుడు మాను నిర్వాహంలో మాటం మఠాని నిర్వాహం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి స్వామివారు ఒక్కొక్కరు పని చేస్తారు, ఇక్కడ అక్కడ కూడా పని చేస్తారు. 44 పీఠాధిపతి పైన రాజగోపురం కట్టిస్తారు, 45 పీఠాది ఆ ఆదివంచరగోప స్వామి అవతారం చేసి 600 సంవత్సరం అయింది. అందుకోసం ఇప్పుడు సంరక్షణ చేసి ఇలా పనిస్తారు. తర్వాత 25 కూడా అయింది, ఇప్పుడు ఏమి ఇప్పుడు లేదు. అందుకోసమే మాకేది మా అభిప్రాయం ఏది లేదు, స్వామివారు ఏమనేమి కాదు, దేవుడు ఏమి నియమనం చేస్తారో అదే చేస్తాము. ఒకరోజు ఇక్కడ పూజ చేసిన సమయంలో మాకు సంరక్షణం చేయవచ్చు, మీకు మీదే చేయవచ్చు ఇప్పుడు మా దగ్గరే చెప్తారు, మాకు ఏమి ఉంది నమ్మకం ఏమి తెలిసిందో నేను చెప్తాను. అప్పుడు తర్వాత ఎవరో ఒక మనుషులు వచ్చినారు, ఆయన దగ్గర చెప్పు, ఆయన చేస్తారని చెప్తారు. ఇది ప్రత్యక్షంగా మా అనుభవం అన్నది అనుభూతిలో చెప్తారు. తర్వాత అప్పుడు టీవీఎస్ గుణ శ్రీనివాసను తెలుసు, అందువల్ల టీవీఎస్ అందువల్ల అందరు కూడా తెలుసు ఆ ప్రతి కూడా. ఆయన వచ్చి మా ఒక పని చేయవచ్చు, మీరు ఉత్తరం రాస్తే చేస్తాను, ఏమి చేయవచ్చు ఇప్పుడు నాన్న అన్నీ కూడా తిరుపణి చేయవచ్చు. చాలా సంతోషం, నిన్నే దేవుడు చెప్పినారు మా దగ్గర, మీరు ఇంటికి రోజు వచ్చినారు అందుకు చెప్పి చెప్పినారు. 15 కూడి అన్నీ కూడా చేసి ఇక్కడ సంరక్షణగా ఇప్పుడు 7 జరుగుతుంది. ఈ విధంగా అన్నీ కూడా దేవుడు అనుగ్రహం ప్రత్యక్షంగా మాకు ముందే అన్నీ కూడా చేయవచ్చు, ఇదే మా అభిప్రాయం, ఇదే మనం చేస్తాం. అహోబిలంకి అహోబలం కూడా పేరు ఉంది, అహోబిలం అహోబలం. అహోబిలం పెద్ద గుహ, గుహ నాటి అర్థమైందా గుహ అది అహో. అది ఆ గుహలో ఉన్నవాడు దేవుడు ఎవరు దర్శనం చేస్తారో ఆయనకు అహోబలం అహోబలం వచ్చింది. తెరితే అది ఎదుగుతాయి బలం అంటే మనసు ధైర్యంగా అన్ని కార్యం కూడా మా ముందు అది తప్పు. ఏ స్తంభం అయితే నరసింహస్వామి బయటకు వస్తారో ఆ స్తంభం అనేది ఇక్కడ దగ్గరలో కనిపిస్తుంటారు, కానీ భక్తులు అక్కడికి వెళ్ళడానికి సరైన సదుపాయం లేవు అన్నది కొంతమంది. అది ఇప్పుడు కూడా చేస్తాం, అన్నీ కూడా చేస్తున్నాము, ఎందుకంటే నువ్వు కూడా చేయవచ్చు, చేయవచ్చు అన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు 40 45 పీఠాధిపతి
అందరూ కూడా రాబట్టికి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదివైంది, ఇప్పుడు కూడా చేస్తాం, అన్ని కూడా చేస్తాం. ఇక్కడ రావాలంటే ఇక్కడ ఉండడానికి ఏమైనా సదుపాయాలు ఉంటాయంటారు భక్తులు? ఉండి 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 అన్నీ కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అన్నీ కూడా ఉన్నారు ఉన్నారు ఆయన దగ్గర అన్నీ కూడా అన్నీ తెలిసి మీకు ఏం కావాలంటే ఇప్పుడు ఫోన్ చేస్తే అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ స్థలం కూడా ఉంది, అది కూడా వెళ్ళాము. ఇక్కడ మన జరిగిన సంప్రోక్షణలో ఎంతమంది భక్తులు చుట్టారు ఆ కార్యక్రమం ఒకసారి? ఒకవేళ 2000 ఇట్లా ఉంది మనిషి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మూడు దారి ప్రారంభం చేసి ఒకరు ప్రతిరోజు కూడా పొద్దున సాయంకాలం హోమ అన్నీ కూడా జరుగుతుంది. అన్నీ కూడా సాన్నిధ్యం ఎప్పుడు హోమం మంచి చేస్తారో అప్పుడే దేవుడికి సాన్నిధ్యం వచ్చిందని ధర్మశాస్త్రంలో ఉంది. ఆ విధంగా అంది భట్టాచార్య అర్చకులు కూడా 15 అర్చకులు వచ్చినారు. వచ్చి అన్నీ కూడా 15 కుండం ఉంచి వేసి అన్నీ కూడా హోమంలా చేసి ప్రతిరోజు కూడా నేనే అక్కడ వెళ్ళి పూజ చేసి అన్నీ చేస్తాం. సంప్రోక్షం కూడా నేనే వెళ్ళి చేస్తాం. ఇక్కడ పట్టు ఇక్కడ మాత్రం నేనే పూజ చేయవచ్చు, బాకీ వచ్చే దివ్యంలో నేను చేయకూడదు. ఇక్కడ మాదే పూజే, మా ప్రతినిధి అని ఇప్పుడు అర్చకులు ఉన్నారు కదా, మా ప్రతినిధి మీ ఈరోజు నేను అర్చన అర్చకం చేయవచ్చుందే చేయవచ్చు, నేను చేస్తే చేయవచ్చు, అన్నీ కూడా మాదే. ఇది కూడా అది మాదేనే, మాదే మఠానికి అది కూడా చేస్తారు. ఇంత పెద్ద విశిస్తున్నాయి అహోబిలానికి ప్రచారం ఎందుకు తక్కువ ఉంది అనుకుంటారు? ఎవరు ఇంత ఈ విధంగా ప్రచారం చేస్తూ ఎవరికో ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి వాళ్ళ చాలా బాధకం చేస్తున్నారు, అది చెప్పకూడదు చూడదు వాళ్ళ బాధలు చేస్తున్నారు. అది ఏముందంటే అక్కడ గవర్నమెంట్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నవారు ఎమ్మెల్యే వారు ఎవరెవరు ఎవరెవరో వచ్చి ఆయన ఇష్టంగా చేయవచ్చు. ఇప్పుడు కూడా మా దగ్గరే మేమేమి చెప్తామని చేయవచ్చు, వద్దు నేను చెప్తాను. ఆ విధంగా చెప్పి ఇప్పుడే మా అభిప్రాయం ఏదంటే లోకాలు అన్ని భక్తులు కూడా ఈ అహోబిల క్షేత్రం మహాత్మ్యం చెప్పి అందరూ కూడా రావచ్చు మాకు అభిప్రాయం. అదే దేవుడి దగ్గర ప్రార్థన చేసే సమయంలో కొంచెం వచ్చింది, ఎందుకు నీ మనకు విధి వచ్చాను అప్పుడు స్వామివారి దగ్గర దేవుడు నియమనం అయింది అది జరగదు. అదే మా అభిప్రాయం చేస్తాను. అందుకోసమే ఇప్పుడు ఇంతవరకు తెలివేరు తమిళవాడు తమిళ ఉన్నారు తెలుగువాడు ఉన్నారు, ఇప్పుడు ఆ విధంగా అన్నీ కూడా చేసుకోవచ్చుమే. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇప్పుడు ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసి నీ చేయవచ్చు మీరు అందు కూడా గౌరవంగా చెబుతుంది. దేవుడు అనుగ్రహించితే శీఘ్రంగా ప్రకాశమైంది. అదే చివరిగా భక్తులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సమాజం అందరూ కూడా ఇక్కడ రాకుండా సమయం భగవద్ దర్శనమే ప్రధానమే ఉండు. ఇప్పుడు ఏమో మాకు అది వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది ఏమిటో దేవుడి దగ్గర మేము ప్రార్థించాం, ఆయనే అన్నీ కూడా ఇస్తారు. మీరు దేవుడి దగ్గర ప్రార్థన చేసే మాకు ఒకవేళ ఒక 100,000 డబ్బు కావాలి మిత్రుడు, ఆయన 10,00,000 విసిరిన ఇది కదా. అందుకోసం ఏమి ప్రార్థన చెప్పుడు అందరూ కూడా వచ్చి అనుసరణంగా ఇప్పుడు కూడా ముందు టికెట్ దుంది దర్శనం కూడా ఇప్పుడు లేదు, అదావు ఫ్రీ దర్శనం వచ్చాను, ఫ్రీ దర్శనం ఉంది, టికెట్ దర్శనం ఉంది చేయడంగా అన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు చేస్తే అందరూ కూడా రావచ్చు. ఇప్పుడు అన్నదానం చేస్తాము, అన్నదానం చేస్తాము అన్నీ అన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు అది తర్వాత ఇప్పుడు ఆసుపత్రి కూడా చేస్తాం అని కూడా ఇక్కడ ఎవరు వచ్చినారో ఆయనకి ఎవరు రూపకం వచ్చిందని చెప్తారు అనుకో ఆసుపత్రి కూడా వస్తున్నాం, డాక్టర్ ఎప్పుడు కూడా ఉన్నారు. మరి అన్నీ కూడా చేస్తాము, లేదా దేవుడు అనుగ్రహాలి అన్నీ. భక్తులు ఒకవేళ రాత్రులు సమయంలో ఉండాలంటే స్థలం ఉంది, స్థలం ఉంది చేస్తాం. ఇప్పుడే అది ఏది కట్టుకోవడం గెస్ట్ హౌస్ చేయించు చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం మంది తర్వాత పెరుచు గెస్ట్ హౌస్ అన్నదాన సత్తన అన్నీ కూడా మన దేవస్థానం ద్వారా వెళ్ళి మా ద్వారా చేస్తాను. ఈ నరసింహవారు బాలాజీ గారు పూజన చేయని వారు ఎవరు వెంకటేశ్వర స్వామి గారి విభాగంలో అన్ని పదార్థాలు వండం చేస్తున్నారు, ఎవరు భోజనం చేయలేదు. ఎవరికి ప్రథమ పూజ చేసి మీ భోజనం చేయబడింది ఆకాశరాజ వెంకటేశ్వర స్వామి కనిపించే ఇప్పుడే ప్రార్థన చేస్తాం అప్పుడు ఆ నరసింహస్వామి ప్రార్థన చేసి ఆ నరసింహస్వామి అక్కడ వచ్చి
అన్నీ కూడా భోజనం చేసి వెళ్ళామడి వివాహం కూడా ఉంది. అందుకే వివాహకాలే సర్వోపిదోపచారై వెంకటేశ్వరే వెంకటేశ్వరైన వివాహకాలే సర్వోపిదోపచారై. అప్పుడు ఇక్కడ ఈ నృసింహ స్వామి వెంకటేశ్వర స్వామి గారే పూజన చేస్తారు. అప్పుడు అభిషేకం ఇప్పుడు ఇక్కడ నృసింహ స్వామికి. Ahobilam is a holy place that has been glorified by the mystic saint Alvars, particularly Tirumangai Alvar. In the Sri Vaishnava theology, the holy places that were eulogized and praised by Alvars are called as Divya Deshas. As such, there are 106 Divya Deshas in the country and two are in the eternal abode, what we call the Kshirabdi and Sri Vaikuntha or beyond this world. There are other temples that are also there, but the places that were glorified by Alvars are called the Divya Desham. This Ahobila Kshetra, as our Swamiji has pointed out, was a difficult place to get accessed. That's why he called it Sendru Kandlarku Ariya Koil. It is a place that is difficult to get accessed. So this place became very famous after the first pontiff of Sri Ahobila Math, Sri Adivanshatakopa Swami, who had a divine dream asking him to come to this place. And in this place he got initiated into the sannyasa ashrama by the God himself. And from then on, this tradition of Ahobila Math continues till today. The present pontiff is the 46th in the order and carries the same legacy, the mission that was commenced by the first pontiff, Sri Adivanshatakopa Swami. This place, as per the Puranic anecdote, and that is the Sthala Purana called Ahobila Kshetra Mahatmya, the Lord manifested himself for the penance of Garuda. That's why this place is called the Garudadri as well. He manifested and enacted how he saved Prahlada. In the mythological theories, there are various forms of Narasimha. In many Puranas, there are hundreds of Narasimha forms are mentioned, of which the nine forms, as Swamiji marked, is very important as Jwala, Ahobila, మాలోల క్రోడ కారంచ భార్గవాహ యోగానంద చత్రవటో పావనః నవమూర్తయః. సో దట్ ఈస్ ద నవమూర్తీస్ ఆర్ హర్. దర్ ఇస్ ద టెన్త్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ నరసింహ హూ ఈస్ ద పాంటిఫ్ హిమ్సెల్ఫ్. ఇన్ ద శ్రీ వైష్ణవ థియాలజీ వి కాల్ ద ప్రసెంట్ పాంటిఫ్ ద జియర్ యాజ్ ద టెన్త్ ఫార్మ్ ఆఫ్ నరసింహ హిమ్సెల్ఫ్, బికాస్ దిస్ పాంటిఫ్, దిస్ ట్రెడిషన్ వాస్ కమెన్స్డ్ అండ్ ఇనిషియేటెడ్ బై లార్డ్ నరసింహ హిమ్సెల్ఫ్. So he is a representative of Narasimha himself. That's what we believe. And one of the main tenets of the Sri Vaishnava philosophy is the concept of surrender. If anybody surrenders to the Lord immediately comes to his rescue. Particularly, Narasimha is the incarnation to save his child devotee. That is the main intention. So says స్వామీజీ హిమ్సెల్ఫ్ కోటెడ్, భక్తస్య దానవ శిశోహో వచనంచ సత్యం కర్తుం తదేవ మునిగణస్య సమక్షమేవ స్తంభావతీర్ణ దితిపుత్ర వినాశకారిన్ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలం. దానవ ఇస్ అన్ అసుర. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ఇస్ అసుర చైల్డ్ అండ్ ఇన్ ఆర్డర్ టు మేక్ హిస్ స్టేట్మెంట్ ట్రూ, వచనంచ సత్యం, హిస్ వచన ఇస్ దట్ హిరణ్యకశిపు ఆస్ట్ వెర్ డస్ యువర్ హరి ఎగ్జిస్ట్. He exists, he is present everywhere. He asked, is he present in this pillar? Yes, he said. So in order to make that statement true, vachanam cha satyam kartam munigana samaksham, in the very presence of all, everybody, he manifested as the Lord and saved his devotee. So Vedanta Deshika says, trailokyam edad akhilam narasimha garbham, everywhere the form of Narasimha is present. So the main tenet of Sri Vaishnava philosophy is that the concept of surrender, anybody does the sharanagati to him, the immediately the Lord manifests and saves himself. And you have to surrender with absolute conviction that the Lord will definitely come to our rescue. The main tenet.
అండ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ దోస్ ఇన్కార్నేషన్స్ ఇస్ లార్డ్ నరసింహ హింసెల్ఫ్ అండ్ వీ కెన్ సీ ఇట్ హియర్ ఇన్ అహోబిలో ఇట్ సెల్ఫ్. ప్రత్యక్ష దైవం అంటే లక్ష్మీ నరసింహం దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అహోబిలో రండి అంటున్నారు మన పీఠాధిపతి గారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఏదైనా సరే దేవుడు సంకల్పం ఉంటే అన్నీ జరుగుతాయంటూ ఆయన సెలవు ఇచ్చారు. ఖచ్చితంగా తిరుపతి వెళ్ళే తొందరగా అన్ని అన్ని చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళినందరూ కూడా కేవలం తెలుగువారే కాదు చుట్టుపక్కల రాష్ట్రాలందరూ ఇప్పటికే వస్తున్నారు. ఇకపై కూడా అహోబిలో రండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి. ఇది అహోబిలో నుండి మురళీధర్, ఐ డ్రీమ్.